జుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు చెప్పండి, హర్ష కుమార్ ను ఎప్పుడు అరెస్ట్ చేశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, జుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో మాజీ ఎంపీ అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ను ఈ రోజు రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో 76 రోజుల తర్వాత ఈ రోజు రాజమండ్రి వచ్చారు మాజీ ఎంపీ హర్ష కుమార్. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హర్ష కుమార్ ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తము రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. త్రీ టౌన్ పోలీసులు హర్ష కుమార్ ను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయమూర్తి దగ్గరికి తీసుకువెళ్లి రిమాండ్ కు అంటే బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ కు పంపిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే రాజమండ్రి ఏదైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు పోలీసులు అరెస్ట్ చేశారో దానికి సంబంధించి ఇక్కడ హర్ష కుమార్ అనుచరులు మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో హర్ష కుమార్ ను కేసులు పెట్టించి హర్ష కుమార్ ను అరెస్ట్ చేసిందని కూడా ప్రభుత్వ వైఖరి నశించాలంటూ కూడా హర్ష కుమార్ అనుచరులు నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక మాజీ ఎంపీ హర్ష కుమార్ కు సంబంధించి ఏదైతే జ్యుడిషియల్ సిబ్బందిని దూషించాడని పోలీసులు కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 76 రోజులైంది. ఈ 76 రోజుల తర్వాత ఈ రోజు మాజీ ఎంపీ హర్ష కుమార్ ను రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది స్వామి. రైట్ రాజుబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.